ఈరోజు మేము సర్వే చేసిన ప్రకారం ప్రజల్లో భూమి ఉన్న వాళ్లకు 5000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి భూమి లేని ప్రజలకు ఎలాంటి సాయం అందట్లేదని ప్రజల్లో అభిప్రాయం ఉన్నది. దానికి ముఖ్యమంత్రి గారి తరపు నుంచి మీరేమైనా చెప్పగలుగుతారా? మేము కూడా పార్టీ నుంచి విశ్లేషణ చేసినాం. మొత్తము 52 లక్షల రైతాంగం ఉంది. 52 లక్షల రైతాంగంలో 45 లక్షల పైచీలకు రైతాంగం 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే. ఈ ఏదైతే 8-9 లక్షల మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే 10 ఎకరాల పైచీలకు ఉన్నవారు ఉన్నారు. కాబట్టి మాకు ముఖ్యమంత్రి గారు ఏంటంటే కడుపు సగం పెట్టేటట్టు అలవాటు లేదు మా ముఖ్యమంత్రి గారు. మొదటి నుంచి కూడా ఏదున్నా నిండుగా పెట్టాలనేది, ప్రజలకైనా ఏది ఇచ్చినా ఏది చేసినా అందరికీ సమానంగా పంచాలనే ఆలోచనతోటి ఆ రోజు 10 ఎకరాల పైచీలకు వాళ్ళకు కూడా ఏదైతే 5000 పింఛన్, 5000 ఏదైతే రైతు బంధు దాన్ని అమలు చేసినాం. కాబట్టి తదనంతరం మరి ఈ రైతులకు రైతు బంధు అవసరం ఉంటుందా, లేకపోతే మేము మినిమం ప్రైస్ ఏదన్నా MSPని అప్లై చేయాలన్నా రైతాంగానికి ఎట్లా న్యాయం చేయాలనే ఆలోచన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. ఖచ్చితంగా రైతు బంధు ద్వారా పేద రైతాంగాన్ని ఆదుకోవడంలో మాత్రం మా పార్టీ కానీ కేసీఆర్ ముందుంటారు. ఎలాంటి పథకాలు కానీ అందడం లేదు. విద్యావంతులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, కష్టం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ కోసం ఎలాంటి పథకాలు కూడా ఇంతవరకు అమలు కాలేదు. దానిపై మీ అభిప్రాయం? మీరు ఎలా అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. నేను ఏంటంటే పేదవాళ్ళకు సంబంధించి ఎలా ఏదైతే ఆసరా పింఛన్ కావచ్చు, ఆసరా పింఛన్ ఇస్తాను, వయసు మళ్ళీ వారి గురించి నేను వేసిన క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. యువత ఉన్నదండి, వారికి ఎలాంటి భూములు లేవు, ఆస్తులు లేవు, ఏమైనా చదువుకొని ఉన్నారు, ఉద్యోగాలు రాలేదు. పోనీ లోన్లు అన్నా పెట్టుకుందాం అంటే లోన్లు కూడా ఇంతవరకు వచ్చిన దాఖలు లేవు. పేరుకు మాత్రమే చెప్తున్నారు కానీ ఇంతవరకు చాలా వరకు ఆగినాయి తప్ప లోన్లు వచ్చి ఏదైనా బిజినెస్సే కానీ ఇంకేదైనా చేసుకుని ఉపాధి పని చేసుకొని బతికే పొజిషన్ లేదు. భూమి ఉన్నోళ్లకు, రైతులకు కౌలు కేయించుకొని వాళ్ళు ఏదైనా చేయండి, వాళ్ళకు మాత్రం 5000 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇటు వీళ్ళు వేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 పడుతున్నాయి. బాగానే ఉంది, వాళ్ళ వరకు సంతోషంగానే ఉంది. ఏమి భూమి లేని వారి కోసం ఇంతవరకు సీఎం గారు ఎలాంటి పథకాలు పెట్టలేదు? దానిపై మీ ఆలోచన ఏమైనా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ వారి ద్వారా కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా? ఖచ్చితంగా మీరు మంచి క్వశ్చన్ రేజ్ చేసినారు. కింది నుంచి పై వరకు పేదవాడు ఎక్కడున్నా పేదవాడి యొక్క ప్రయోజనాల కోసమే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తని చెప్పేసి గుండె మీద సగర్వంగా చెప్పుకోగలను. మీరు వేసిన క్వశ్చన్ ప్రకారం ఇంకెవరికైనా లబ్ధిదారులుగా ఇంకా తెలంగాణ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఇంకా నోచుకొని వారు ఎవరు ఉన్నారంట? మీరు చూడండి, గతంలో బోధకాలు వాళ్ళకి పింఛన్ ఉందండి, బోధకాలు వాళ్ళని గుర్తించారు. అదేవిధంగా ఆడపడుచులు భర్త చచ్చిపోతే వితంతువులుగా ఉన్న వాళ్ళని ఎవరైనా గుర్తించారా? అదేవిధంగా ఈ బీడీ కార్మిక సమస్య ఎవరైనా గుర్తించారా? కాబట్టి మీరన్న క్వశ్చన్ కూడా మేము ఖచ్చితంగా అధిష్టానంగా తెలియజేస్తాం. ఎవరైతే నిరుపేదలు ఇంకా అంటే ఇంకా ప్రభుత్వం ఏ పని చేసుకోకుండా భూమి లేకుండా ఏం చేయను పేదవారికి తెలుసు. మీరు గతంలో అశ్వత్థామరెడ్డి గారు ఎవరితో పనిచేశారండి? మాతో పనిచేసినారు, ఉద్యమంలో పనిచేసినారు. వాళ్ళు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆర్టీసీ కార్మికులను మీ సమ్మె విరమించండి, చర్చలకు రండి అనేది మా యొక్క ప్రధానమైనటువంటి విజ్ఞప్తి. ఈ ఉప ఎన్నికల్లో మీరు ప్రజలకు ఏమేమి అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది? ఖచ్చితంగా గతంలో 2009 ఏదైతే బైఫర్కేషన్ జరిగిన తర్వాతకి 2009 నుంచి హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ ఏర్పడ్డాను. 2009 నుంచి ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2009, 2014, 2018 కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు. బై ఎలక్షన్స్లో ఏదైతే ఎంపీ ఎలక్షన్ జరగడం, మన బై ఎలక్షన్ రావడం అనేది జరిగింది. మేమేం చెప్తా ఉన్నామంటే గత 3 సార్లు మీరు ఈ రాష్ట్రంలో 2 సార్లు కూడా అధికారంలో లేనటువంటి పార్టీకి మీరు అందలం ఎక్కించినారు. కాబట్టి ఇలా కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి అనేది ముందుకు పోతా ఉంది. కాబట్టి హుజూర్నగర్ అభివృద్ధి చెందాలంటే హుజూర్నగర్ పైన గులాబీ జెండా ఎగరాల్సిన ఆవశ్యకత ఉందని మేము ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. ఇవాళ హుజూర్నగర్ కాన్సెన్సే కాదు, తెలంగాణ మొత్తానికి తండ్రి లాంటి వాడు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. ఇవాళ హుజూర్నగర్ ప్రాతిపదికన అభివృద్ధి జరగదు. హుజూర్నగర్లో కూడా ప్రతిపక్షం ఉన్నప్పటికీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటికీ ఇక్కడ కళ్యాణలక్ష్మి ఇచ్చినాం, ఇక్కడ కూడా పింఛన్ ఇచ్చినాం, ఇక్కడ కూడా 3 ఎకరాలకు సంబంధించిన భూములకు సంబంధించిన దళితుల పైన సర్వే చేసినాం. అదేవిధంగా ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఏదో ఇది ప్రతిపక్ష నాయకుడు కాన్సెన్స్ కాబట్టి ఇక్కడ కళ్యాణలక్ష్మి చెక్కులు ఆపలే, ఇక్కడ పింఛన్ ఆపలే, మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మా ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్సెన్స్లో కూడా గతంలో కూడా మేము అభివృద్ధి చేసినాం. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు గడ్డేమో ఆవుకే వేసి గాడిదకేసి పాలను ఆవు ఏమంటే ఇస్తుందా?
గడ్డి గాడిదొక్కేసి ఆవును పాలియమంటే ఏది కదా, ఓటేం ఉత్తమ్ కుమార్ రెడ్డికి వేసి అభివృద్ధి మమ్మల్ని ఏమంటే ఎట్ట చేస్తారు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ కాబట్టి ఆవు లాంటి పార్టీకి మీరు మేత ఇవ్వండి, మేము పాలిచ్చి హుజూర్ నగర్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. చీకుటి అవుతుంది అది, తప్ప ఉపయోగం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇలా రాష్ట్రం ముందుకు పోతా ఉంది. కాబట్టి హుజూర్ నగర్ ప్రజలు కూడా విజ్ఞప్తితో ఆలోచించి 3 సార్లు ఉత్తమ్ కుమార్ కేసినారు, ఒక్కసారి టీఆర్ఎస్ కేంద్రం మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వేడుకుంటా ఉన్నాం, బతిమిలాడుతూ ఉన్నాం, చేతులెత్తి మొక్కుతా ఉన్నాం. మేము ఇలా ఊర్లలో తిరుగుతూ ఉంటే అమ్మలు అంటూ ఉన్నారు, అయ్యో మా పెద్ద కొడుకు అయ్యా మాకు పింఛన్ ఇచ్చిరని మాట్లాడుతూ ఉన్నారు. చెల్లెళ్ళు కలుస్తున్నారు, అయ్యా మా మేనమామయ్యా ఇవాళ మేనమామయ్య పసలు ఇవ్వాలంటే పారిపోతా ఉన్నారు, ఏదన్నా తులమ బంగారం పెట్టాలంటే. కానీ ఇలా కేసీఆర్ మా మేనమామయ్య మాకు ఇలా కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి అడపడుతులు చెప్తా ఉన్నారు. ఇవాళ గిరిజనులు అందరూ కూడా షాది ముబారక్ తోటి ముస్లింలు ఇవాళ ఆనందంగా ఉన్నారు. ఇవాళ అంతకుముందు గతంలో ఒక రేషన్ కార్డు మీద ఒకరికి 4 కిలాల బియ్యం ఇచ్చేది, కానీ ఇవాళ అది సీలింగ్ ఉండే 20 కిలాలు మాత్రం ఉండేది. ఇవాళ ఒక్కొక్కరికి 6 కిలాలు ఇచ్చేసి పేదలకు ఇవాళ అదే 1 రూపాయి బియ్యం పథకాన్ని ఇస్తున్నాం. అదేవిధంగా సీలింగ్ లేదు, ఎంతమంది ఉంటే 10 మంది ఉంటే 16 60 కిలోలు కూడా ఇవాళ ఇస్తా ఉన్నాం. కాబట్టి సంక్షేమ పథకాలు అనేవి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటేనో ఇంకెవరు ఉంటేనో మేము ఆపేది లేదు. ఖచ్చితంగా మాకు అప్పగించండి, పగ్గాలు అప్పగిస్తే పాలన ఖచ్చితంగా చేస్తాం. హుజూర్ నగర్ గడ్డ పైన సైదిరెడ్డి కారు గుర్తుపైన మంత్రి గారు కూడా గతంలో 2009లో పోటీ చేసి జగదీశ్వర రెడ్డి గారి ఇక్కడ, కాబట్టి ఆయన కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్ తో పరిచయం ఉంది. కాబట్టి మంత్రిగా ఉన్నాడు కాబట్టి జగదీశ్వరరెడ్డి గారు, జగదీశ్వరరెడ్డి నాయకత్వంలో సైదిరెడ్డి కారు గుర్తుపైన కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని బలపరిస్తే హుజూర్ నగర్ అభివృద్ధి చెందదు తప్ప ప్రతిపక్ష నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓటు వేయడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమి లేదని ఇలా ప్రజలకు వివరిస్తా ఉన్నాం. ప్రజలు కూడా మా సైడే ఉన్నారు, వార్ వన్ సైడే ఆయన అంటా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం కూడా రెండు సైడ్ ఉన్నదని మాట్లాడుతూ ఉన్నారు. వారు వన్ సైడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో కోదాడలు పద్మావతి గారు ఓడించారు, ఓడిస్తే ఇలా హుజూర్ నగర్కి వస్తా ఉన్నారు. మామూలుగా రాజకీయాల్లో మ్యాక్సిమం ఏముంటుంది, సన్ స్ట్రోక్ ఉంటుంది, కొడుకుల వల్లనే తిప్పలు ఉంటుంది రాజకీయాలు రాజకీయ నాయకులకి. కానీ ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక విపరీతమైనటువంటి ధోరణి వచ్చింది, వైఫ్ స్ట్రోక్ వస్తుంది నాకు. వైఫ్ స్ట్రోక్ అంటే పద్మావతి గారు కోదాడలు ఓడిపోయారు, అక్కడో స్ట్రోక్ తగిలింది, మళ్ళీ హుజూర్ నగర్లో కూడా ఉత్తమ్ కుమార్కి వైఫ్ స్ట్రోక్ తప్పదు, వైఫ్ స్ట్రోక్ వల్ల ఉన్న పీసీసీ ఊడిపోవడం ఖాయం తప్పదని చెప్పేసి కూడా ఇలా తెలంగాణ విద్యార్థి చేసిగా టీఆర్ఎస్ పథకాలను తీసుకొస్తే వాళ్ళకి ప్రయోజనం జరుగుద్దు, మా పార్టీ ద్వారా మా అధిష్టానం చేరవేస్తామని తెలియజేస్తాను.